శ్రీకాకుళం జిల్లా బూర్జీ మండలం అల్లిన గ్రామంలో నూతన సచివాలయం నిర్మాణ పనులను శాసనసభాపతి తమ్మినేని సీతారాం పరిశీలించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పనులు ఎక్కడా కూడా ఆగడానికి వీల్లేదని ఆయన సిబ్బందికి సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ముందు ఉండి నడిపించాలనే ఆలోచనతో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టారన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి పేదవాడికి అందాలనే సంకల్పంతో సచివాలయ వ్యవస్థ ప్రవేశపెట్టారని అన్నారు. అధికారం చేపట్టిన సంవత్సర కాలంలో తాను ఇచ్చినటువంటి నవరత్నాలు హామీ అమలు చేశారని చెప్పారు. 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇస్తామని రిజిస్టర్ చేస్తే ప్రతిపక్ష పార్టీ కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకుందన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు తమ పరిధిలో ఉన్న రైతు భరోసా కేంద్రం పనితీరు, సచివాలయం పనితీరుపై సమీక్షలు చేసి సాయంత్రానికి ముఖ్యమంత్రి డాష్ బోర్డు వద్ద నివేదికలు ఉండాలని ఆదేశాలు ఉన్నట్టు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, మండలం అధికారులు తదితరులు పాల్గొన్నారు. లేని పోని ఏదో పనులన్నీ చేస్తున్నారు. సిబిఐ ఎంక్వైరీ వేయకూడదట, వాళ్ళు ఇచ్చిన ఎఫ్ఐఆర్ కూడా పత్రికలు రాకూడదట. ఇవి ఇస్తాను, ఇలా తగలబడుతుంది. సరే చూద్దాం, దట్ పీపుల్ విల్ డిసైడ్. వీటన్నింటికి భరించలేక ప్రజలు ఏదో ఒకనాడు రోడ్ల మీదకి వచ్చి మొత్తం ఉద్యమిస్తే అప్పుడు సెట్ అవుతుంది. లేదు ఆ రోజు రాకపోదు. 30 లక్షల పట్టాలు ఆపేయడారు, ఊరుకుంటారా? ఏదో ఒక దశలో ఆ మహానుభావుడు ఎందుకో మౌనం వహించాడు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. చూద్దాం. మౌనం బద్దలైతే ప్రళయం లేస్తుంది. బహుశా వాళ్ళకి తెలియదేమో. అలాంటి పరిస్థితి తెచ్చుకోకూడదని నేను మనం చేస్తున్నా. ప్రజాస్వామ్యంలో ప్రజల సంక్షేమాన్ని, ప్రజల అభివృద్ధిని ఆపడానికి వీల్లేదు. ఏదో అప్పుడు చూస్తాం, చల్ అని చెప్తాం అంతే, అయిపోతుంది. మనం గౌరవిస్తున్నాం, గౌరవాన్ని కాపాడుకోవాలి అని నేను చెప్తూ, ఈరోజు ఇక్కడ అల్లిల్లో చూశానది. ప్రోగ్రెస్ నేడు నాడు మాబడి కార్యక్రమం కానీ, మన సచివాలయం కానీ చాలా ఫాస్ట్గా నిర్మాణం అవుతుంది. నాకు ఏమి ఈగారు ఉన్నారు ఇంజనీర్లు.